ఐదవ తరగతి మన ప్రపంచం అధ్యాయం 11 అవని నుండి అంతరిక్షానికి. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అందరికన్నా ముందుగా మీ మొబైల్ని చేరడానికి. పిల్లలు, మనం ఈరోజు పాఠంలో భూమి యొక్క ఆకారాన్ని అవగాహన చేసుకుంటారు, అక్షాంశాలు రేఖాంశాలు అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు మరియు వివరిస్తారు, భూమి యొక్క చలనాలు భూభ్రమణం భూపరిభ్రమణాల మధ్య భేదాలు గుర్తించగలుగుతారు, సౌర కుటుంబం అంటే ఏమిటో వివరించగలుగుతారు. ఇప్పుడు మనము అక్షాంశాలు రేఖాంశాలు గురించి తెలుసుకుందాము. భూమిపై కొన్ని ఊహాత్మక రేఖలు అడ్డంగా మరియు నిలువుగా గీయబడినవి. క్షితిజ సమాంతర రేఖలను అక్షాంశములు అని, నిలువు రేఖలను రేఖాంశములు అని అంటారు. అక్షాంశములు తూర్పు నుండి పడమరకు గీసిన ఊహాత్మక వృత్తాలుగా ఉంటాయి. అక్షాంశ రేఖలన్నింటిలో భూమధ్య రేఖ పెద్ద వృత్తం. మిగిలిన అక్షాంశాలు 0 డిగ్రీల అక్షాంశము నుండి ఉత్తర దక్షిణాలుగా పోను పోను తగ్గిపోతూ ధ్రువాల వద్ద బిందువులుగా ఉంటాయి. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అని, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అని అంటారు. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయము అని, 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అంటారు. అక్షాంశాలన్నీ తూర్పు పడమరులుగా వ్యాపించి ఉన్నాయి, అంటే అడ్డంగా సమాంతరంగా ఉన్నాయి. ఈ అక్షాంశాలు భూమధ్య రేఖతో సహా మొత్తం 181 ఉంటాయి. రేఖాంశాలు అక్షాంశాల వలె రేఖాంశాలు కూడా ఊహాత్మక రేఖలు. భూమి చుట్టూ లంబంగా గీయబడిన రేఖలను రేఖాంశాలు అంటారు. రేఖాంశాలను అర్ధవృత్తాలని, మధ్యాహ్న రేఖలని కూడా పిలుస్తారు. రేఖాంశాలు ధ్రువాల వద్ద కేంద్రీకృతమవుతాయి. రేఖాంశాలు మొత్తం 360. లండన్లోని గ్రీనిచ్ మీదుగా పోయే రేఖాంశాన్ని 0 డిగ్రీల రేఖాంశంగా పరిగణించారు. ఇప్పుడు మనము అక్షాంశ రేఖాంశముల యొక్క ఉపయోగాల గురించి చూద్దాం. అక్షాంశాలు మరియు రేఖాంశాల సహాయంతో భూగోళం మీద ఒక ప్రదేశం యొక్క ఉనికిని సులభంగా గుర్తించవచ్చు. అక్షాంశాల సహాయంతో ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు. భూమి తన అక్షం మీద తిరిగేటప్పుడు 1 డిగ్రీ దూరం తిరగడానికి 4 నిమిషముల సమయం పడుతుంది. కనుక ఈ రేఖాంశాల సహాయంతో వివిధ ప్రాంతాలలో సమయంలో తేడాలను కూడా మనం గుర్తించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఉషారాణి అడుసుమల్లి.